నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. గాజువాక ప్రాంతంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దల్లివాణిపాలెంలో శ్రీ కంచుమాంబా ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన పెదగంట్యాడ సిఐ పైడపు నాయుడు, ట్రాఫిక్ ఎస్ఐ సన్యాసిరావు, స్థానిక వైకాపా నేత మొల్లి చిన్న, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీధర్ రెడ్డిలతో కలిసి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ట్రాఫిక్ అవగాహన సదస్సు జరిగింది. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి భద్రత ప్రమాణాలతో ప్రయాణికుల్ని సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ గౌరవ అధ్యక్షుడు మొల్లి చిన్నతో పాటు పరదేశి పాల ఎల్లాజీ, పులి పైడిరాజు, నందకి అచ్చిబాబు, పాల అప్పలరెడ్డి, కొయ్య భారతి, వేంపాడ అప్పారావు, గంట్యాడ గురుమూర్తి, ముల్లపల్లి వెంకటేష్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ దేశానికి ఒక మంచి పేరు తెచ్చిన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు లాంగర్సీ గారు, పైడినాడి గారికి, అలాగే మరి జాతీయ హోదాల రహదారి 31వ వారసులకి ఇచ్చేసిన పెద్దలు సీఏ గారికి ఏదైతే వర్తంలో ఉన్నది, మరి వర్తంతి రోజు ఒక మనిషి ఉన్నదంటే అది కేవలం సుభాష్ చంద్రబోస్ గారు తప్ప ఎవరికి కూడా లేదు. అంత దేశ సేవలు అతను మన ఆ రోజులో ఉద్యమం చేసి ఈరోజు స్వతంత్రంగా ఉండడం అంటే కారణం సుభాష్ చంద్రబోస్ గారు. మరి ఇటువంటి పెద్దలు అందరికీ కూడా స్మరించడం ఎంతైనా చెప్పుకోవచ్చు. మరి సుభాష్ చంద్రబోస్ గురించి మనం చెప్పాలంటే పూర్వం కూడా ఏదో ఏ కాలంలో కూడా ఏ కుంపట కాకుండా ఇప్పుడు తెలుసుకురా నువ్వు కుంపటాలు పెట్టుకోవాలి. అప్పుడు కూడా ఈ కుంపట్లు రెండు కుంపటాలు ఉంటాయంటే ఒక కుంపటానికి బాగా ఒక కుంపటానికి పదం లేదు, సంస్థానమైన పదం ఉండేది. ఏ సంస్థానికి ఆ సంస్థానికి ఉంటే ఆ సంస్థానాలన్నీ నవీకరణ చేయడం కనుక అంటే ఒక మధ్యవర్తులు అయ్యేటప్పుడు అన్ని సంస్థానాలని ఒకే తాటిగా తీసుకొచ్చిన ఘనత మన సుభాష్ చంద్రబోస్ గారికి. అటువంటి వ్యక్తిని అతని యొక్క జయంతి కార్యక్రమాన్ని మన అందరూ కూడా చేసుకోవడం, ఈ సందర్భంలో మమ్మల్ని కూడా ఎలివేట్ చేయడం మేము నిజంగా అందించుకోవడం. పది తరగతి నుండి 10వ తరగతి తెలుపాలని చెప్పి మీరు చెప్పారు అంటే చిన్న తరగతి అంటే మేనల్లో ఏదైనా 50% ట్రై చేస్తే ఆ మేనలో కిందకు వచ్చేదాన్ని 50% ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఆ 50% ఉద్దేశపూర్వకంగా రాడు కానీ మనం చేసే చేష్టల వల్ల వచ్చిస్తుంటాయి. ఎక్కువ మంది ఆటోలకు కూడాను ఒకసారి మనం ఇప్పుడు కూడా గమనించుకోవాలి. ఒకసారి పొరపాటు మనం చేసిన తప్పిదం వల్ల ఏదైనా జరిగినట్లయితే అవసరం గారి కాలు తిరిగిపోతే మనం ఏదో హాస్పిటల్ కోసం 50,000 ఇచ్చిన ఆడి కాలు తిరిగి మనం ఇప్పించడం, ఆడి కాలు తిరిగిపోతే కూడా ఆడు ఏదో బాధపడుతుంది 50,000 ఇస్తే అది పోద్ది, అయితే తిరిగి మన కాలు తిరిగిపోతే జీవితాంతం కూడా అభివృద్ధి ఉండవలసి వస్తుంది. దానికి కారణం భద్రత వారసుల సందర్భంగా మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. మొన్న భూమి రోడ్లో పీడాం, ఏంటంటే ఫైర్ స్టేషన్లో పీడాం, ఈరోజు ఇక్కడ పెడుతున్నాం. ముఖ్యంగా తెలియబడింది ఏంటంటే ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ధరించాలి కంపల్సరీగా. మరణ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఫ్రంట్ లో ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. అందరండి ఫ్రంట్కి ఎక్కడం వల్ల ఈ స్క్రీనింగ్ ఒకటి అవి తెలియదు, తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ స్క్రీనింగ్ అడ్డేస్తుంది. అంటే పడిపోయిన ఆశ్రయంలో ఒక ఉండదు మసులుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన ఇటువంటి ఎవరు కూడా డిక్లేర్ చేసి ట్రై చేయకూడదు అని చెప్పేసి మరియు మరీ కోరుకుంటున్నాం. మళ్ళా ఇంకోటి కంపల్సరీగా సెల్ ఫోన్ మాత్రం యూజ్ చేయకూడదు. సెల్ఫోన్ యూజ్ చేసుకుంటున్నారు, ఒకసారి తీరుతో ఒకటి వెళ్తున్నారు, యాక్సిడెంట్ అవడానికి ఆస్కారం ఉన్నది. అంటే ఇవన్నీ పాటించి ఆ భద్రతా సందర్భంగా మీరు పాటిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ సమర్పిస్తున్నాను.